పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ విజేతపై ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి కాసేపట్లో అనంతపురం కలెక్టరేట్లో అధికారులు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వనున్నారు. రామ్ గోపాల్ రెడ్డికి గెలుపు డిక్లరేషన్ ఫామ్ను కలెక్టర్ అందజేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి కాసేపట్లో రామ్ గోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఫామ్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఎట్టకేలకు టీడీపీ ఎమ్మెల్సీగా గెలుపొందిన భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఫామ్ మరికొద్ది సేపట్లోనే అందజేయనున్నారు. డిక్లరేషన్ వివాదం ఏదైతే కొన్ని గంటలుగా కూడా వివాదం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 7543 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందినప్పటికీ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నాం. అధికారులు అవలంబిస్తున్న ధోరణి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు అనంతపురం, కర్నూలు, కడప నేతలందరూ కూడా జేఎన్టి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా వెళ్ళడం ఏంటంటూ కలెక్టర్తో పాటు ఇతర అధికారులు వాహనాలు పడ్డంగానే కూర్చొని ఆందోళన దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి నినాదాలు చేశారు. అర్ధరాత్రి టీడీపీ నేతలందరూ కూడా ఆందోళన రోడ్డుపైకి వచ్చి ఆందోళన దిగాల్సిన పరిస్థితి వచ్చింది. డిక్లరేషన్ ఫామ్ ఇస్తామని సమాచారం అందించిన అధికారులు చివరి నిమిషంలో చేతులెత్తి ఏ ఒక్కరు కూడా సమాధానం ఇవ్వకుండా, ఏకంగా గెలుపొందిన అభ్యర్థితో పాటు ఇతర టీడీపీ నేతలకు ఏ ఒక్కరికి కూడా సమాచారం ఇవ్వకుండా ఉన్నపలంగా కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్తుండడంతో ఒక్కసారిగా టీడీపీ నేతల్లో కూడా అధికారుల తీరు పట్ల అనుమానాలు రేకెత్తాయి. దీంతో జిల్లా ముఖ్య నేతలందరూ కూడా జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల నుంచి కలెక్టర్ వెళ్తుండగా డిక్లరేషన్ ఇవ్వకుండా ఏ విధంగా వెళ్తున్నారంటూ అటుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతల ఆందోళనతో ఒక్కసారిగా జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ తమ వాహనాలను వెనక్కి తీసుకుని వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడంతో పోలీసులు బలవంతంగా వారందరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. వివాదం పెద్ద ఎత్తున ఏదైతే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా అధికారులు చేస్తున్న అలసత్వం పైన, అధికారులు చేస్తున్న విధానం పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు అవుతున్నాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాయడం, గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా ఎందుకు అలసత్వం వహిస్తున్నారు, ఎన్నికల కమిషన్ నిధులు ఏమున్నాయి, ఎన్నికల నిబంధనలను పట్టించుకోకుండా అధికారులు వివరిస్తున్నారు, ఈ తరహాలో వివరించడం సరైన పద్ధతి కాదంటూ ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ చంద్రబాబు లేకపోయిన తక్షణమే స్పందించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా తగు సూచనలు సలహాలు చేశారు. ఇప్పటికే ఆ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి 7543 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ప్రకటించి ఇప్పుడు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ఇందుకు గల కారణాలు ఏంటంటూ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను అడిగారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంబంధించిన కీలక అధికారులు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కూడా జరిగిన ఘటన పైన ఎందుకు ఆలస్యం చేయాల్సి వచ్చింది, ఇప్పటికే ప్రకటించి ఏదైతే టీడీపీ ఎమ్మెల్సీగా గెలుపొందినట్లు కూడా ప్రకటించి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వకుండా ఆలస్యం జరుగుతుందంటూ కూడా ఇందుకు సంబంధించిన కారణాలు చెప్పాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల అధికారులు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. దీంతో ముఖ్యంగా జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటు మొత్తంగా ఈ వ్యవహారం పైన జరుగుతున్న దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతుండటంతో ఎట్టకేలకు అధికారులు ఈ రోజు ఉదయం మరికొద్ది చెప్పుకునే 9:30 సమయం లోపలే ఏదైతే ఎమ్మెల్సీగా గెలుపొందిన భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిక్లరేషన్ ఫామ్ అందజేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. టీడీపీ ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్సీగా గెలుపొందిన భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి కూడా ఇప్పటికే కలెక్టర్ కార్యాలయం నుంచి కూడా సమాచారం అందించారు. 9:30 సమయానికి మీరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చినట్లయితే కలెక్టర్ అందుబాటులో ఉన్నట్లయితే కలెక్టర్ డిక్లరేషన్ ఫామ్ అందజేస్తారు. లేని పక్షంలో జాయింట్ కలెక్టర్ గాని జిల్లా రెవెన్యూ అధికారి గాని మీకు డిక్లరేషన్ ఫామ్ అందజేసే అవకాశం ఉందంటూ కూడా కలెక్టరేట్ సంబంధించిన అధికారులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డితో పాటు టీడీపీ మాజీ మంత్రులకు సమాచారం అందించినట్లు తెలుస్తుంది. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కూడా కలెక్టర్ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల్లో గెలుపొందిన భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా అధికారులు వివరించిన తీరుతో పాటు కౌంటింగ్ సందర్భంగా జరిగిన ఘటనలు, ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి 7543 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు స్పష్టంగా కలెక్టర్ ప్రకటించినప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వెన్నపూత రవీంద్రారెడ్డి పాటు ఉరుకొండ మాధ్యమంలో విశ్వేశ్వరరెడ్డి, ఇతర నేతలు రీకౌంటింగ్ కోసం పట్టుబడడం, మరికొందరు నేతలు
ఎమ్మెల్సీగా గెలుపొందామంటూ వైసీపీ చెందిన నేతలు కౌంటింగ్ కేంద్రంలోనే విషయం చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత మరొకసారి వెనక్కి వచ్చి ఆందోళన దిగడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. విమర్శల నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం పైన ఎన్నికల రిటర్నింగ్ అధికారుల పైన విమర్శలు పెద్ద ఎత్తున వస్తుండటంతో పాటు టీడీపీ నేతలందరూ కూడా అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం, టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా ప్రభుత్వం తీరుపట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ ఫామ్ మరికొద్ది చేపట్టాలో అందజేసే అవకాశం ఉంది. పవన్ సురేష్ అంటే వివరణ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా కలెక్టర్ దీనికి సంబంధించి ఎందుకు ఆపాల్సి వచ్చింది ఎందుకు ఏంటి అనేది? ఏదైతే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడంలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గెలుపొందిన వారికి అక్కడికక్కడే మరి కొద్ది నిమిషాల్లోనే డిక్లరేషన్ ఫామ్ అందజేసినట్లు కూడా ఇతర ఎమ్మెల్సీలుగా గెలుపొందిన వారి విషయంలో తెలుస్తుంది. అయితే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందిన భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి విషయంలో మాత్రం ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయి, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే తాము రచ్చుకుంటాం, కేంద్ర ఎన్నికల కమిషన్ లో కొన్ని మార్గదర్శకాలు ఉన్నందున ఫైన్ కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చిన తర్వాతనే డిక్లరేషన్ ఫామ్ అందజేస్తామంటూ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో మరికొద్ది గంటలను ఏదైతే 8 గంటల సమయానికి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గెలుపొందినట్లుగా కూడా ప్రకటించారు. ప్రకటించిన అనంతరం డిక్లరేషన్ ఫామ్ కూడా మరో గంట సమయంలోనే ఇస్తాము, ఇక్కడే వెయిట్ చేయాలంటూ కూడా అక్కడి ఎన్నికలకు సంబంధించిన కీలక అధికారులు సమాచారం అందించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డితో పాటు వెనుకున్న మాజీ ఎమ్మెల్యే బీకే పార్థారెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్దే వెయిట్ చేశారు. మరికొందరు కీలక నేతలందరూ కూడా అక్కడే వెయిట్ చేసి డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాలని కలెక్టర్ చాంబర్ వద్ద వెయిట్ చేసిన పరిస్థితి వచ్చింది. కౌంటింగ్ కేంద్రంలో ఉన్న కలెక్టర్ వరకు వెళ్ళి మీరు తాము గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎంతసేపు ఇస్తారంటే మరికొద్ది సేపులోనే మీకు ఇచ్చి పంపిస్తాము. ఇప్పుడు ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు గైడ్లైన్స్ మారినందున కొంత ఆలస్యం అవుతుందంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఒక్కసారిగా రాత్రి 10:30 సమయానికి ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారని ఎలాంటి సమాచారం అందించకుండా కౌంటింగ్ కేంద్రం నుంచి ఉన్నపళంగా జాయింట్ కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు కలెక్టర్ కూడా వెళ్తుండడంతో టీడీపీ నేతలు అధికారుల వ్యవహార తీరు పట్ల కొంత అనుమానాలు రేకెత్తాయి. దీంతో పాటు మరోవైపు వైసీపీకి చెందిన కొద్ద ముఖ్య నేతలతో పాటు ప్రభుత్వ పెద్దల నుంచి వరుసగా అధికారులకు ఫోన్ వస్తుండడంతో ఏదో జరగబోతుంది, డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా అలసట చేయడం పైన కొంత అనుమానాలు తమకు వ్యక్తమవుతున్నాయంటూ కూడా టీడీపీ నేతలు సందేహాన్ని వ్యక్తం చేశారు. అందులో భాగంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో పాటు ఎన్నికల అధికారులు వివరించిన తీరు పట్ల కొంత అనుమానాలు వ్యక్తం చేస్తూ టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా రోడ్లపైకి వచ్చి జేఎన్టీయు కౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసి వాహనాలను అడ్డుకుని పోలీసు దెబ్బలతోటి పోలీసులు బలవంతంగా మాజీ మంత్రులు ఎమ్మెల్సీగా గెలుపొందిన భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డితో పాటు మాజీ మంత్రుల పట్ల దురుసుగా ప్రవర్తించి స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దింపి వారందరినీ కూడా వాహనాల్లో తీసుకెళ్తున్నప్పటికీ ఎక్కడా కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు వెనక్కి తగ్గింది లేదు. ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ తీసుకునేంత వరకు తాము ఇక్కడి నుంచి కదిలేదు లేదు, అరెస్టులు చేసినా జైలుకు పంపించినా తాము వెనకాడేది లేదంటూ కూడా భీష్మించుకుని కూర్చున్నారు. పెద్ద పోలీసులకు టీడీపీ నేతల మధ్య కూడా తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆందోళన నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వంతో పాటు ఇటు ఎన్నికల అధికారులపై ఒత్తిడి వచ్చింది. దయంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరికొద్ది చేపట్టలోనే భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీగా గెలుపొందినట్లు మరికొద్ది చేపట్టులో డిక్లరేషన్ ఫామ్ కలెక్టరేట్ లో అందజేయనున్నారు. పవన్ రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.